హాయ్ అండి, నేను మీ శ్రీనివాస్. మరికొన్ని ఫార్మా జాబ్ అప్డేట్స్ రావడం జరిగింది. దీనిలో మనకి కంపెనీస్ వచ్చి హెట్రో, మెట్రోకెమ్, శ్రీకృష్ణ ఫార్మాసిటికల్ కంపెనీ వారు అయితే వేకెన్సీస్ ఉన్నట్లు చెప్పడం జరిగింది. లొకేషన్ వచ్చి మనకి విశాఖపట్నం, హైదరాబాద్ అండి. ఫ్రెషర్స్కి అయితే ఎక్కువ అవకాశాలు అయితే కల్పిస్తున్నారండి. సో ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ ఇద్దరు కూడా ఇక్కడ జాబ్స్ అయితే అప్లై చేయొచ్చు. దీంట్లో మనకి హెట్రో కంపెనీ అయితే 3 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. ఫస్ట్ నోటిఫికేషన్ మనకి టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ద్వారా అయితే విశాఖపట్నం లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దీని డిపార్ట్మెంట్ నుంచి మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లు క్యూసీ, క్యూఏ, ఆర్ఎండి, టీఎస్డి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్లో అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందని. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో మనకి బీఎస్సీ కెమిస్ట్రీ, బీకామ్, బీఏ అయితే కావాలి ఫ్రెషర్స్. 2016 నుంచి 2020 మధ్యలో పాస్ అయిన వారు మాత్రమే కావాలి. వీళ్ళకి జూనియర్ కెమిస్ట్రీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే క్యూసీ, క్యూఏ, ఆర్ఎండి డిపార్ట్మెంట్లో పనిచేయడం కోసం ఎంఎస్సీ ఆర్గానిక్ అలాగే అనలాటికల్ కెమిస్ట్రీ, సో బీఫార్మసీ, ఎంఫార్మ్ చదివిన వారు ఫ్రెషర్ మాత్రమే కావాలి. వీళ్ళు కూడా 2016 నుంచి 2020 మధ్యలో పాస్ అయిన వారు మాత్రమే కావాలి. సో వాళ్ళ రోల్ వచ్చి మనకి కెమిస్ట్రీ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వచ్చి టీఎస్టీ డిపార్ట్మెంట్లో అయితే బీటెక్ కెమికల్ ఇంజనీర్స్ అయితే కావాలండి. ఫ్రెషర్స్ మాత్రమే కావాలి. 2016 నుంచి 2020 మధ్యలో పాస్ అయిన వారు కావాలి. డిగ్రీ వచ్చి మనకి జూనియర్ ఇంజనీర్ అండి. తర్వాత ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మనకి డిప్లొమా మెకానికల్, ఎలక్ట్రికల్ అయితే కావాలి. వీళ్ళు కూడా ఫ్రెషర్స్ అయితే కావాలండి. 2016 నుంచి 2020 మధ్యలో మాత్రమే పాస్ అయ్యి ఉండాలి. డిజిగ్నేషన్ వచ్చి జూనియర్ టెక్నీషియన్ అండి. అయితే మొత్తం అందరూ కూడా ఫ్రెషర్స్ అయితే కావాలి. 2016 2020 మధ్యలో పాస్ అయిన వారు మాత్రమే కావాలి. ఓన్లీ 27 ఇయర్స్ బిలో వాళ్ళు మాత్రమే, మగవారు మాత్రమే ఒక జాబ్స్ అయితే అప్లై చేయాలండి. అయితే ఎవరైతే ఒక జాబ్స్ అనేవి అప్లై చేయాలంటారో వాళ్ళు మాత్రం venkatesh.b@hetrodex.com అయితే మీ యొక్క రిజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ హెట్రో కంపెనీలో మనకి సెకండ్ నోటిఫికేషన్ వచ్చేసరికి డిపార్ట్మెంట్ వచ్చి మనకి ఎఫ్ఆర్ఎండి అండి, అంటే ఫార్ములేషన్ రీసెర్చ్ డెవలప్మెంట్ అనమాట. అయితే దాని ఒక క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, ఏరియా ఆఫ్ వర్క్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎఫ్ఆర్ఎండిలో పనిచేయడం కోసం మనకి ఏరియా ఆఫ్ వర్క్ వచ్చి ఎక్స్పోరింగ్ ద ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఈజ్ ద యుఎస్ మార్కెట్, యూ మార్కెట్, ఆర్ఓడబ్ల్యూ మార్కెట్ అండ్ డొమెస్టిక్ మార్కెట్ ప్రొడక్ట్స్ అండి. సో క్వాలిఫికేషన్ మనకి ఎంఫార్మసీ అలాగే ఫార్మసీక్స్ అనమాట. ఎక్స్పీరియన్స్ వచ్చి 1 ఇయర్ నుంచి 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనమాట కావాలి. తర్వాత ఏఆర్ఎండి డిపార్ట్మెంట్లో పనిచేయడం కోసం మెథడ్ డెవలప్మెంట్, మెథడ్ వ్యాలిడేషన్కి అయితే ఎంఫార్మసీ, ఎంఎస్సీ ఆర్గానిక్ అనలాటికల్ కెమిస్ట్రీ చదివిన వారు మాత్రమే కావాలి. దీనికి 1 నుంచి 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే ఇక్కడ జాబ్స్ అయితే అప్లై చేయొచ్చండి. తర్వాత వచ్చి మనకి ఐపీఎం అనమాట, ఎవల్యూషన్ ఆఫ్ ద ఐపీ రిపోర్ట్ అలాగే ఇన్వాలిడేషన్ ఆఫ్ స్టడీ ఎనాలిసిస్ అలాగే పోర్టెంట్ ఫిల్లింగ్ యాక్టివిటీస్లో అయితే మీరు పనిచేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఎంఫార్మసీ, ఫార్మసిటిక్స్ అండి. 3 నుంచి 6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఇక జాబ్స్ అయితే అప్లై చేయొచ్చు అనమాట. ఎవరైతే జాబ్స్ అనేవి ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళు మాత్రం hrd@hetrodex.com అయితే మీ యొక్క రిజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ హెట్రో కంపెనీ మనకి థర్డ్ నోటిఫికేషన్ వచ్చేసరికి ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, బీఫార్మ్, ప్రొడక్షన్ ప్యాకింగ్ డిపార్ట్మెంట్లో పనిచేయడం కోసం అయితే కావాలండి. 0 to 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావాలండి. అంటే ఫ్రెషర్స్ దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ ఇద్దరు కూడా జాబ్స్ అయితే అప్లై చేయొచ్చు. లొకేషన్ వచ్చి మనకి హైదరాబాద్ అండ్ జడ్చర్ల అండి. అయితే ఎవరైతే జాబ్స్ అనేవి ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళు మాత్రం navina.v@hetrodex.com అయితే మీ యొక్క రిజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయొచ్చండి. నెక్స్ట్ కంపెనీ వచ్చి మనకి శ్రీకృష్ణ ఫార్మా వాకింగ్ ఎంట్రీస్ ఫర్ ప్రొడక్షన్ అలాగే ఫార్ములేషన్స్ అండి. సో దీనికి మనకి నాచారం హైదరాబాద్లో అయితే ఒక లొకేషన్ అనేది ఇవ్వడం జరిగింది. డిపార్ట్మెంట్ వచ్చి మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఓఎస్డి ప్యాకింగ్ ఏరియాలో అయితే పనిచేయాల్సి ఉంటుంది. లెవెల్ వచ్చేసరికి మనకి టెక్నీషియన్ టు కెమిస్ట్రీ అలాగే ఆపరేటర్స్ అండి. ఎక్స్పీరియన్స్ వచ్చి మనకి 1 నుంచి 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. క్వాలిఫికేషన్ ఇంటర్, బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మ్ అండి. అయితే ఇంటర్వ్యూ డేట్ వచ్చి మనకి 21 జూన్ 2021 నుంచి 26 జూన్ 2021 వరకు కూడా ఒక ఇంటర్వ్యూస్ అనేవి 1 వీక్ అయితే జరుగుతాయండి. ఇంటర్వ్యూ టైం వచ్చి 2:30 నుంచి 5 గంటల వరకు కూడా జరుగుతాయండి. సో మీరు డాక్యుమెంట్స్ అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది. మీకు రెజ్యూమ్ అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, 3 మంత్స్ ప్లే స్లిప్స్ అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అయితే తీసుకొని రావాలి. ఓన్లీ మగవారికి మాత్రమే ఒక అవకాశం అయితే కల్పిస్తున్నారండి. సో ఇంటర్వ్యూ వెన్యూ డీటెయిల్స్ వచ్చి మనకి శ్రీకృష్ణ ఫార్మాసిటికల్స్ లిమిటెడ్, యూనిట్ 2, ప్లాట్ నెంబర్ A-34 and A-35, ఐడిఏ నాచారం, ఉప్పల్ మండల్, మేడ్చల్, మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్, హైదరాబాద్లో అయితే ఇక్కడ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వచ్చండి. తర్వాత వచ్చి మనకి మెట్రోకెమ్ ఏపీఐ ప్రైవేట్ లిమిటెడ్. సో ఓపెనింగ్స్ అంటే మనకి ఫ్రెషర్స్కి, ఎక్స్పీరియన్స్కి కూడా క్యూసీ డిపార్ట్మెంట్లో పనిచేయడం కోసం అయితే వేకెన్సీ ఉన్నట్లయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చి మనకి బీఎస్సీ ఇన్ కెమిస్ట్రీ, పీజీ ఎంఎస్, ఎంఎస్సీ సైన్స్ అండి. సో కెమిస్ట్రీ ఉన్నవారు మాత్రమే కావాలన్నమాట. దీనికి ఎక్స్పీరియన్స్ మనకి ఫ్రెషర్స్ దగ్గర నుంచి 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ జాబ్స్ అయితే అప్లై చేయొచ్చు. లొకేషన్ వచ్చి మనకి విశాఖపట్నం అండి. అయితే మీరు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. మిస్టర్ తేజ చంద్ర, హెచ్ఆర్, 8187891322 అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో తర్వాత హెచ్ఆర్ నెంబర్ వచ్చి నాగేశ్వరరావు, 8866413699 కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. తర్వాత వచ్చి పుణ్యశ్రీ కే, హెచ్ఆర్, అయితే వీళ్ళ నెంబర్ వచ్చి 8187888830 అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో మీ రెజ్యూమ్ ఏదైతే ఉందో అది hr@
metroapi.com కి అయితే మీ యొక్క రిజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయొచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.